ఎంత సేపటికి పండిట్ జవాహర్లాల్ నేను క్రిటిసైజ్ చేయడం తప్పితే మీరు చేసిన గొప్పతనం ఏంద్రబాయ్ చెప్పండి. మీరు అంబేద్కర్ ని తీసుకొని పోలీస్ స్టేషన్ లో పెడితే మీ పార్టీ ఎందుకు మాట్లాడలే? ఇవాళ రిజర్వేషన్ ఎందుకు ఎత్తేయాలని చూస్తున్నారు. దాని గురించి జరగబోయే 16వ తేదీన ఏ దందాకు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పిల్లలందరూ కూడా నేను రేపు కూడా పోతున్నా, ఇవాళ కూడా పోతారు, కొంత మీటింగ్లు ఉంటుంది, రేపు రమ్మన్నారు, రేపు ఉస్మానియా యూనివర్సిటీకి పోతారు పిల్లలందరూ. ఇది అందరి భవిష్యత్తు మాట. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఎన్ఆర్సీ కంటే డేంజర్ పని ఉన్నది ఇది. అమిత్ షా ఖాళీ సిఏఏ ఎన్ఆర్సీ కంటే డేంజర్ పని చేస్తున్నారు. మీ మోహన్ భగత్ ఏమిటంటే ఈ దేశంలో రిజర్వేషన్ ఎత్తేయాలని ఆర్ఎస్ఎస్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదే జరిగితే మాత్రం మీ ప్రభుత్వం కట్టగట్టి ప్రజలు వ్యతిరేకిస్తారు. మొన్న జరిగినటువంటి ఏదైతే ఢిల్లీ ఎలక్షన్ లో కేవలం కోలిమారు వల్ల అయింది, లేకుంటే సిఏ నిర్మాణం కాదు, ఇది మరొక కొత్త కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల మేము కూడా చేసినాం. ఆనాడు కాన్స్టిట్యూషనల్ ఏదైతే సుప్రీంకోర్టు ఐఐటి ఐఐఎం ల రిజర్వేషన్ తీసేస్తే మేము పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేయించినాము. మా పిల్లలు చదువుతున్నారు. మీరు ఇవాళ కోర్టు కోరు, ఎస్ పెట్టండి, పార్లమెంట్ లో బిల్లు పెట్టండి. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకం చేస్తాయా లేకుంటే సపోర్ట్ చేస్తాయా తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. రేపు జరగబోయే 16 సభకు అధిక సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలు, మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ మీద చేస్తున్న దానికి కాంగ్రెస్ పార్టీ కాక అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకం కావాలి. ఈ రిజర్వేషన్ ను తప్పనిసరిగా మాకిచ్చిన హక్కును కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్న బీసీ ఎస్సీ మైనార్టీలకు మనం అందరం రోడ్డు మీదకి వచ్చే సమయం ఆసన్నమైంది. దానికి ముఖ్యంగా పత్రికా మిత్రులు కూడా దీనికి మాకు సాయం చేయాలి. ఎందుకంటే మేము రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వస్తాం, తిండి లేకుండా చదువుకుంటాం. మాకు ఇచ్చిన రిజర్వేషన్ అంబేద్కర్ ఆలోచనను ఈనాడు తుంగలో తొక్కుతున్నారు. అంబేద్కర్ ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడతారు. దీనికి మనం అందరం కలిసికట్టుగా మళ్ళీ మన పాత రిజర్వేషన్ వచ్చే వరకు ప్రతి విద్యార్థి, ప్రతి సోదరుడు, ప్రతి అన్ఎంప్లాయిడ్ ప్రతి ఒక్కరు కూడా పోరాడే సమయం ఆసన్నమైంది. ఇది సిఏ కన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గా కాకుండా ఎన్ఆర్సీ కంటే పెద్ద డేంజర్ ఈ రిజర్వేషన్ ఎత్తేస్తే. అన్నిటికంటే నా బాధ ఏముందంటే జ్యుడిషియర్ ఏమంటది, రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కు కాదు అంటాడు, హక్కు కాదంటాడు. ఇది ప్రాథమిక హక్కు కాకపోతే ఇంద్రబాబు ఇది తెలుసుకొనే 71 ఏళ్ల క్రితమే మా బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు హక్కు కల్పిస్తే ఇవాళ జ్యుడిషియరీ ప్రాథమిక హక్కు కాదంటున్నారు. దీని మీద విద్యార్థి సోదరులారా, ఉస్మానియా అదేవిధంగా కాకతీయ అన్ని పాఠశాలలు అన్ని పిల్లలందరూ కూడా రేపు ధర్నా చౌక్ దగ్గర అందరు రావాలి, మన నిరసన చెప్పాలి. దీన్నిగా కంటిన్యూస్ గా గ్రామ గ్రామాలలో ఉద్యమం చేయాలి, పట్టణాలలో ఉద్యమం చేయాలి. మనం రిజర్వేషన్ లేకపోతే మనం ఎక్కడ పోతాం? వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇవాళ జ్యుడిషియరీలో కూడా బీసీలు ఉండదు, ఎస్సీలు ఉండదు, కేవలం అగ్రకులాలే ఉండాలా? వాళ్ళ ఆలోచన ఏం చేస్తుందంటే ఈ రిజర్వేషన్ కొనసాగితే రేపు జ్యుడిషియరీలో కూడా హయ్యెస్ట్ పోస్ట్ లో కూడా ఎస్సీ వస్తాడు, ఎస్టీ వస్తాడు, బీసీ వస్తాడు అనే ఆలోచనతో ఆర్ఎస్ఎస్ ఆలోచననే అది. ఈ దేశంలో రిజర్వేషన్ ఎత్తేయాలని 8 ఏళ్ల కింద 9 ఏళ్ల కింద మోహన్ భగత్ అన్నాడు. బీసీ రిజర్వేషన్ రివ్యూ చేయమన్నాడే మాకు అర్థమైపోయింది. వీళ్ళు తప్పనిసరిగా రిజర్వేషన్లకు వ్యతిరేకం అని అన్నారు. అదే మాట మా రాహుల్ గాంధీ కూడా అన్నాడు. దీన్ని మనం కొనసాగిద్దాం, ఇది ఒక మూమెంట్ లాగా ప్రజల్లో తీసుకుపోదామని చెప్తూ మన రిజర్వేషన్ వచ్చే వరకు మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది, ఉన్నది, ఉన్నది. కానీ నేను బర్త్డే చేసుకోనని చెప్పిన, ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చినాడే చేసుకుంటాం. నా ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వాలు వచ్చినప్పుడు బర్త్డే ఎవరన్నా ఇళ్లలో చేసుకోవచ్చు, కానీ బర్త్డే మనం బాహాటంగా, ఎందుకంటే ఇవాళ ఢిల్లీలో అటువంటి ప్లేస్ లో మనం ఈనాడు 0 వచ్చిన తర్వాత ఎవరైనా ఉండొచ్చు బర్త్డే. నా ఆలోచన అది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
చేసుకుంటే ప్రజలు కూడా సంతోషపడతారు. ఇళ్లలో చేసుకోవచ్చు భార్య భర్తలు పిల్లలతో, కానీ నేనైతే చేసుకోవటం చెప్పాను. నా వరకు నేను మళ్ళా సర్కార్ వచ్చే వరకు కూడా నేను బర్త్డే చేసుకోను. బర్త్డే మన సర్కార్ మళ్ళా కాంగ్రెస్ రెపరెపలు ఆడినాడు, జెండా ఆడినాడు, అదే రోజు నా నిజమైన బర్త్డే. బర్త్డే బర్త్డే ఏడ చేసుకున్నా బర్త్డే ఒకటే ఉంటుంది. ఆడ కూడా కేక్ ఉంటుంది, ఈడ కూడా కేక్ ఉంటుంది. నమస్తే. సర్కార్ అయింగా ఉద్దీన్ ఆప్ లోకు గులాయింగే బిర్యానీ కిలాయింగా పాయా కిలాంగా రైట్ ఆయసో చార్ సాల్ మే పూరి కోశిశ రహింగా హమ్ జో జో గల్తియా కరే వో గల్తియోం కు బాజూ రఖే నయా కార్యక్రమ్ సే నయా జోష్ సే అవామ్ కే సాథ్ మిలింగే అవామ్ కు ఖుషి రఖేంగే ఫిర్ హమ్ కాంగ్రెస్ జీతేంగే సోనియా గాంధీ కే కదమ్ పే రఖేంగే ఆప్నే తెలంగాణా దియే ఫిర్ హమ్ లాకే బతాయేంగే యే హమారీ ఆర్జూ హై తమన్నా హై దిల్చస్పీ హై